బట్ మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్ని గద్దె దింపుతాం, ఆ కుర్చీ భాజపా గెలుస్తుంది అని చెప్పేసి. ఏంటి నమ్మకం? మీరు ఒక సీనియర్ నేతగా చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీని చూస్తే అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా పార్టీకి ఏమి చాలా బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు ఆల్టర్నేట్ ఎవరు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి ఏ పార్టీకి ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల లోపల ఉంది. పూర్తిగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించాలని ఎందుకు అనుకుంటున్నారంటే, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఒక నియంత పాలన ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఒక నీతివంతమైనటువంటి పాలన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి పాలన, చక్కటి పాలన అందిస్తున్నాడు, అటువంటి పాలన కూడా తెలంగాణలో ఆయన నాయకత్వంలో అందించాలి అంటే ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవాలనేటటువంటి ఒక ఆలోచన ప్రజల లోపల ఉంది. అన్ని వర్గాల్లో ఈరోజు మహిళల్లో కానీ, యువతలో కానీ, నిరుద్యోగుల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోరే వాళ్ళు కానీ, దేశ నేషనలిజం కోసం ఆలోచించే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరి తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈరోజు ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ విశ్వాసాన్ని ప్రజల లోపల కలిగించగలిగింది. భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేట్ అనే విషయాన్ని చెప్పగలిగింది. అంటారు నాయకులు ఎక్కడ ఉన్నారు, నాయకులు లేరు కదండి. టీఆర్ఎస్ పార్టీకి నాయకులు ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన 2014లో టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎంతమంది నాయకులు ఉన్నారు? అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది నాయకులు ఉన్నారు? అప్పటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయంటారా? అందుకే ఈరోజు కూడా రాజకీయ పరిస్థితులు మారినాయి తెలంగాణలో. తెలంగాణలో ఈరోజు కేసీఆర్ను 8 సంవత్సరాలు వచ్చారు, 10 సంవత్సరాలు చూస్తారు ప్రజలు. ఇప్పటికే విసిగెత్తిపోయిండ్రు. కాంగ్రెస్ కూడా చూసిండ్రు. కాంగ్రెస్ ఈరోజు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో పూర్తిగా అసలు విశ్వాసం కోల్పోయింది. ప్రజల విశ్వాసం నాయకత్వం లేనటువంటి పార్టీగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. సో ఈరోజు ప్రజలంతా కూడా ఒక బలమైన శక్తిని ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రాన్ని భారతదేశానికి అందిస్తూ ఉందో భారతీయ జనతా పార్టీ, అదే శక్తిని తెలంగాణకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇంతవరకు అధికారం లేనలోకి రానటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని కలగంటున్నారు. ఈరోజు బీజేపీని అధికారంలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 8 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించింది, తెలంగాణ ఇచ్చి కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అక్కడ ఒక అంటే ఒక ఏమంటారు, ఒక దిశ లేదు, దశ లేనటువంటి స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరింది. సో ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల ప్రతి క్షేత్రస్థాయి వరకు ప్రజల లోపలికి వెళ్తుంది, అన్ని సమస్యల మీద ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అనేక పథకాల విషయంలో కానీ, నరేంద్ర మోడీ దేశానికి అందిస్తున్నటువంటి అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి తీరు విషయంలో కానీ, అన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం పథకాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈరోజు కోవిడ్ విషయంలో ఎంత పెద్ద ఎత్తున ఈరోజు కోవిడ్ విషయంలో అంత దేశమంతా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నటువంటి సమయంలో మరి భారతదేశంలో ఏదో జరిగిపోతుంది, ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారు అనేటటువంటి ఆందోళన ఉన్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక సేవలు అందించింది ప్రజల మధ్యలో ఉండి. కోవిడ్ సందర్భంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు అంత కార్యకర్తలందరినీ సేవాభావం వైపు మళ్ళించింది. కోవిడ్లో అంత కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పి చేసింది. ఈరోజు కోవిడ్ను మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు కావడానికి ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించిండు. ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నాడు మన దేశంలో ఉన్నటువంటి మీద వాళ్ళందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ ఈరోజు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.